మార్కెట్ ట్రేడర్స్ కు స్వాగతం. ఈరోజు స్టాక్ మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందో ఒక పరిశీలన. ముందుగా బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంటున్నప్పుడు 32,350 దగ్గర మనం బయింగ్ చేసి అక్కడి నుంచి మనం ఒక 600 వరకు ఒకే స్ట్రెచ్ వెళ్తే మనం 350 దగ్గర నుంచి 600 వరకు కూడా ఒకే స్ట్రెచ్లో మనం ఒక 250 క్యాచ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ మరి డ్రాస్టికల్గా 32,450 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళా 250 వరకు కూడా మళ్ళీ మార్కెట్ డ్రాస్టికల్గా పడటం జరిగింది. ఈరోజు మార్కెట్ కాస్త మైనస్లోనే నాట్ గ్యాప్ డౌన్ నార్మల్గానే ఓపెన్ అయినా కన్సల్టేషన్ తర్వాత ఒక డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. ఆ కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మనకి ఆ డౌన్ ట్రెండ్ వచ్చే టైంలో దాన్ని మనం క్యాష్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నిఫ్టీ నిన్నటి రోజున మనం 14,450 దగ్గర మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత 450 to 480 దాటిన తర్వాత మనం 500 దగ్గర ఎంట్రీ అవ్వడం జరిగింది. 480 నుంచి 500 మధ్యలో తర్వాత 549 దగ్గర మనం మార్కెట్లో క్లోజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్గా మార్కెట్ 14,520 దగ్గర నుంచి ఒక 70 వరకు కూడా మార్కెట్ డ్రాస్టికల్గా పట్టడం చూసాం. మనం దీంతోపాటు స్టాక్స్ను కూడా మనం బై చేసుకోవడం జరిగింది. నెల రోజున రిలయన్స్ను కూడా మనం 30-40 రూపాయలు లాభపడడం జరిగింది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్లో 50 to 70 రూపాయలు లాభపడడం జరిగింది. తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు కూడా ఆ రివర్స్ను కూడా మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ బ్యాంక్ కూడా మనం మంచి ప్రాఫిట్సే మార్నింగ్ టైంలోనూ ప్రాఫిట్స్ తీసుకుని మళ్ళీ బయటకు రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ డ్రాస్టికల్గా ఒక డౌన్ ట్రెండ్కి రావడం కూడా చూసాం. అట్ ద సేమ్ టైం మార్కెట్లో నెక్స్ట్ ఈరోజు మార్కెట్లో కొంచెం డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ డౌన్ ట్రెండ్ని ఏ విధంగా క్యాష్ చేయాలన్న దాని మీద ఒక మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కన్సల్టేషన్ ఫేజ్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఆ టైంలో మనం ఏదైతే మనం యాప్లో కాల్ ఇస్తామో దాని ప్రకారంగా మనం మార్కెట్ని డౌన్ ట్రెండ్ని క్యాచ్ చేయడానికి అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత మనకు కాల్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నాయో ఆ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మనం సెల్ చేయడం, మార్కెట్ రివర్స్ అవుతుంటే మనకి బయింగ్లో వచ్చే స్టాక్స్ని మనం క్యాష్ చేసే విధంగానే చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొన్నటి రోజున మనం ఫ్రైడే రోజున మనం టాటా స్టీల్ అండ్ JSW మనం ఇవ్వడం జరిగింది. JSW స్టీల్ మళ్ళా మనం అదే దాన్ని కంటిన్యూ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఫ్రైడే రోజున మనం JSW స్టీల్ మనకి 630 వస్తే మనం 660 మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా JSW స్టీల్ టాటా స్టీల్ కూడా మనకి 900 దగ్గర 920 దగ్గర మనకి బయింగ్ వస్తే ఈరోజు 945-955 కూడా మార్కెట్ హై ట్రెండ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 955 దగ్గర అంటే ఒక 35-40 వరకు మనం క్యాష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో ట్రెండ్ తగ్గట్టుగా ఏదైనా స్టాక్స్ని మనం బై చేయవలసి వస్తే అట్లా బై చేసి మనం కన్సల్టేషన్ ఫేజ్ దాటిన తర్వాత దాన్ని ప్రాఫిట్ బుక్ చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. అదేవిధంగా అంతకుముందు మనం SBI లైఫ్ మనం చెప్పాం, SBI లైఫ్ 900 అబోవ్ మనం బైక్ చెప్పాం, 900 నుంచి 945 రూపీస్ నడుస్తున్నప్పుడు. అదేవిధంగా పవర్ గ్రిడ్ కూడా మనం 200 అబోవ్ దగ్గర నుంచి కూడా మనం బైక్లో ఉన్నాము. కొద్ది రోజులు మనకి అక్కడే స్టాగ్నేట్ అయినప్పటికీ కూడా అది ఆటోమేటిక్గా మనకి మంచి రిజల్ట్ తోటి ముందుకి దూసుకుపోతున్నటువంటి స్టాక్ ఇది పవర్ గ్రిడ్. ఈరోజు కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ ట్రెండ్ని బట్టి మనం
ఏ స్టాక్స్లో ఉండాలి, ఏ విధంగా ట్రేడ్ చేయాలన్న దాన్ని మనం డిసైడ్ చేసి మళ్ళీ మనం మన యాప్లోనే మనం అందరికీ కూడా కాల్ జనరేట్ చేద్దాం. బిగినర్స్ మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళకి జస్ట్ 500 రూపీస్లో డైలీ 2 కాల్స్ని మనం యాప్లోనే ప్రొవైడ్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అన్న ఒక వీడియో ఒకటి అవైలబుల్ చేస్తాము. ఆ వీడియో చూడొచ్చు. తర్వాత అసలు లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, టాప్ 20 స్టాక్స్లో మనం ఏ స్టాక్స్లో మనం ట్రేడింగ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఒక 5 వీడియోస్ని కూడా అవైలబుల్ చేస్తాము. జస్ట్ బిగినర్స్ ఆ వీడియోస్ చూసి ఎలా బై చేయాలి, ఎలా సెల్లేయాలని చూసుకుని మనం డైలీ ఇచ్చే 2 కాల్స్ని అబ్జర్వ్ చేసినా పర్లేదు. క్యాపిటల్ ఉంటే వాళ్ళ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే అంత క్యాపిటల్ క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకున్నా సరే అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ ప్రకారం మనం ఈ రోజుని కాల్స్ని జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ అందరూ కూడా చాలామంది సార్ మీరు ఇచ్చేటప్పటికీ రేటు పెరిగిపోతుంది సార్ అంటే, యాక్చువల్గా నేను చెప్పింది కూడా అదే మీకు. మార్నింగ్ టైంలో బాగా స్పీడ్గా ఉంటుంది మార్కెట్, నేను ఇక్కడ ఎంట్రీ చేసే టైంలో కరెక్ట్గా ఉండొచ్చు, మీకు మీరు చూసే టైంలో ఒక 2 నుంచి 5 రూపాయలు లేదా 4 రూపాయలు పెరిగిపోయింది అనుకుందాం. పెరిగిపోతే మీరు 100 షేర్లు తీసుకునేది 50 షేర్లే తీసుకోండి, ఇలా మార్కెట్ కిందకు వస్తే రిమైనింగ్ 50 యాడ్ చేయండి, లేకపోతే ఈ 50 తోటి జర్నీ చేసి అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేయండి. కానీ ఎంట్రీ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. కొత్త వాళ్ళందరూ కూడా కొంచెం కాన్షియస్గా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.